అధ్యక్ష, ఒక ఎస్ఎల్బిసి పెట్టినరు 79లో స్టార్ట్ అయింది వీళ్ళ గవర్నమెంట్, 1979 ఇలా 2019 40 ఏళ్ళు ఇంకా గెంటుతా ఉంది. 10 ఏళ్ళు మీరే ఉన్నారు కదనండి మధ్యలో, మొన్న అంతకుముందు మొత్తం మీరే ఉంటుంది. మరి అప్పుడు ఎందుకు కాలేదు, ఎందుకు చేయలేదు, చాలా గొప్పవాళ్ళు నేతలు. అటువంటి పెట్టిన మీరు, మీరు కావచ్చు తెలుగుదేశం కావచ్చు, 40 ఏళ్ళు ఇంకా కూడా ముందర పడతలేదు అధ్యక్ష, గంట తాగున్నది, అది పెద్ద జోక్ అయి కూర్చున్నది. మేము అట్లా లేము, నీళ్ళు వచ్చేస్తున్నాయి కాళేశ్వరంలో, ఒక ఎకరం బారిచ్చిన చూపిస్తామని చెప్పిన మొన్ననే చెప్పిన నేను, అటువంటి మాట వేస్ట్ బయట. 40 నుంచి 45 లక్షల ఎకరాలకు నికరంగా నీళ్లు పారుతాయి. మీరు అప్పో అప్పు అని అంటున్నది ఏదైతే ఉందో, ఒక్క పంట రెండు పంటలు వెళ్ళిపోతుంది అధ్యక్ష అప్పు అనేది. దట్ ఈస్ వాట్ ఈస్ ద విజ్డమ్. తెచ్చిన అప్పు దేని మీద పెడతాం అది పాయింట్. అది మొన్న కూడా చెప్పినా, ఇక చెప్పి కూడా లాభం లేదు అధ్యక్ష. అధ్యక్ష ఇంకోటి, దీనిలో నేనే కుండబద్దలు కొట్టి చెప్పినా దేశంలో ఆర్థిక మాంద్యం ఉన్నది. ఇవాళ కూడా ఉన్నాయి కదా అధ్యక్ష పేపర్ల వార్తలు స్పష్టంగా, టుడే ఈవెంట్ టుడే దేర్ ఇస్ ఎ న్యూస్. 1400 కోట్లు కట్ అయ్యేటట్టున్నాయి, ఇది కార్పొరేట్ ట్యాక్స్ రద్దు చేసినారు, 25% తీసుకుపోయి 15% చేసినారు. దాంతో మనకు కూడా లాస్ ఉంటుంది, ఎందుకంటే కేంద్రానికి తగ్గితే వాటి ఆటోమేటిక్ తగ్గిపోతుంది. డెవల్యూషన్ మనకు వచ్చే డెవల్యూషన్లో 1400 కోట్లు తగ్గుతూ ఉంటుండ్రు. ఇవాళ ఇప్పుడు బడ్జెట్లో మేము ప్రతిపాదించి పెట్టిన ఫిగర్ వస్తుందో రాదో కూడా డౌట్ అవ్వదు అధ్యక్ష, ఇట్ మే నాట్ కమ్. దట్ ఈస్ వై గవర్నమెంట్ ఆల్వేస్ సేస్ దిట్ ఇస్ ఎ బడ్జెట్ ఎస్టిమేట్. దట్ ఈస్ ద రీజన్ వీ గో ఫర్ రీఎస్టిమేట్. రివైజ్డ్ ఎస్టిమేట్ ఉంటుంది ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్లో, అది రొటీన్గా జరిగే లెక్క. దానికి ఏదో పోతే మేము తిమ్మిని బామ్మి మేము ఎందుకు చేస్తామో, మాకు ఏం అవసరం ఉంది అధ్యక్ష, ఉన్నదన్నట్టు స్పష్టంగా చెప్పినాం. ఫిస్కల్ ప్రుడెన్స్ పాటించే అవసరం ఉంది కాబట్టే మేము వేసేజాలకు పోలే, అద్రగానం ఫిగర్స్ చెప్పలే, అడగోలుగా మాట్లాడలే. అధ్యక్ష మేము పెట్టిన బడ్జెట్ ఏదైతుందో నికరంగా 136,000 కోట్లు మాత్రమే చెప్పినాము స్పష్టంగా బడ్జెట్లో, లిఖితపూర్వకంగా కూడా ఉంది నా బడ్జెట్ ప్రసంగంలో కూడా ఉంది. 10,000 కోర్స్ ఏదైతే ఉందో అది కూడా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పినాం అధ్యక్ష. అనేక కోర్టులలో మంచి మంచి విలువైనటువంటి భూములు కేసులు గెలుస్తూ ఉన్నాం. కోకాపేటలో ఇప్పటికే గెలిచినటువంటి ఒక 100 ఎకరాలు రెడీగా ఉంది, దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. ఉప్పాలగూడలో నిన్ననే 100-150 ఎకరాల భూమి గురించి సుప్రీంకోర్టు వాదనలు ముగిసినాయి, తప్పకుండా గెలుస్తామని ఆశతో ఉన్నాం. కొంచెం గట్టిగా ఉంటున్నాం కాబట్టి, మునుపట్లే అక్రమాలు జరగనిస్తలేం కాబట్టి, వాటిని అమ్మడం ద్వారా డబ్బులు వస్తాయి, వస్తే సంతోషం అని పెట్టినాం అధ్యక్ష. దాన్ని ఎస్డిఎఫ్ అని పెట్టినాం, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని, కేవలం ముఖ్యమంత్రి ఆధీనంలో ఉంటే పెట్టినాం. ఎందుకు పెట్టినాం అధ్యక్ష అది కూడా చెప్పిన నేను బడ్జెట్లో. దట్ ఆల్సో ఐ మేడ్ ఏ వెరీ క్లియర్ మెన్షన్, దేర్ ఇస్ నో కన్ఫ్యూజన్. ఈ గ్రోత్ తగ్గుతుందని ఏదైతే భయపడుతున్నామో, కేంద్ర ప్రభుత్వం కోతలు విధిస్తుందని ఏదైతే భయపడుతున్నామో, ఆర్థిక మాంద్యం యొక్క దెబ్బ పడుతుందని అనుకుంటున్నామో, ఆ పడటం మూలంగా ఎక్కడెక్కడనైతే ఏ డిపార్ట్మెంట్కి అయితే ప్రతిపాదించిన డబ్బులు తక్కువ పడతాయో, దానికి ఒక 500 కోట్లు 1,000 కోట్లు సర్దాలే, సంసారం జరపాలే, అందుకోసం పెట్టినము ఈ పద్దు అని కూడా చెప్పినాం. వేర్ ఇస్ ద కన్ఫ్యూజన్ అధ్యక్ష? బుక్లో చెప్పినాం, లెక్క చెప్పినాం, ఇట్స్ వెరీ క్లియర్, అబండెంట్లీ క్లియర్, దగ్గర ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. ఆ రెండు విషయాలు గట్టిగా చెప్పినాం అధ్యక్ష, వాళ్ళకి నచ్చలేదు అది. ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ ఇస్తున్నాం కాబట్టి దానికి మూలధనం ప్రభుత్వం సమకూర్చి ఇరిగేషన్ ప్రాజెక్టులను ఆపబోము అని చెప్పినాం, అది వాళ్ళకి బాధ ఉన్నది. ఆ బాధ ఎందుకున్నదో వాళ్ళకి దేవుని కేరిక. నీళ్ళు రావద్దు ప్రజలకు, మంచి కావద్దు, పెండింగ్ ఉండాలి అని ముందు చెప్తా అధ్యక్ష. అట్లనే పేదల సంక్షేమం ఆపమని చెప్పినాం మేము, పేదల సంక్షేమాన్ని అసలే ఆపం, కొనసాగిస్తామని చెప్పినాం, దాన్ని కొనసాగిస్తాం, అందులో అనుమానం లేదు. అవసరమైతే ఇంకెక్కడో కట్ చేస్తాం అధ్యక్ష, తప్పదు కదా, బడ్జెట్ అయింది ఎక్కడికెళ్ళి పెడతామండి, ఉంటేనే కదా పెట్టగలిగేది. అబద్ధాలు చెప్పేంత కర్మ కానీ ఇంకోటి కానీ మాకేం అవసరం ఉంటుంది అధ్యక్ష? ఎందుకోసం చెప్పాలా, దేనికోసం చెప్పాలా? ఉన్నది ఉన్నట్టు యథాతథంగా చెప్పినాం స్పష్టంగా స్ఫటిక సదృశ్యంగా. 136 క్రోర్స్ అని పెట్టినాం అధ్యక్ష. ఎస్డిఎఫ్ మేము ఆశపడ్డాం భూముల అమ్మకాల ద్వారా వస్తే రావచ్చు అని పెట్టిన పద్ధతి, రావచ్చు దమ్మ 1 కోట్లు ఎక్కువ రావచ్చు, లేదు 1 కోట్లు తక్కువ రావచ్చు, లేదు 50% రావచ్చు, అది చూడాలి అధ్యక్ష, వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ బడ్జెట్లో భాగం చేసినప్పుడు, బడ్జెట్ పద్ధతిలో వాడుకోదలిచినప్పుడు, ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్ నామ్స్లో మనకున్న ఫార్మాటు తప్పకుండా లెజిస్లేచర్ అప్రూవ్ చేయాలి బడ్జెట్ని.
బడ్జెట్ అప్రూవ్ చేయకుండా ఖర్చు పెట్టలేము. ఒకవేళ వస్తే అప్రూవ్ చేయాలి కాబట్టి శాసనసభ యొక్క అనుమతి తీసుకొని పెడతా ఉన్నాం ఆ క్వశ్చన్ కోసం. అంతకుమించి దేర్ ఇస్ నో కన్ఫ్యూజన్. పట్టి విక్రమార్క గారు, మీరు ఏం ప్రమాదం లేదు, ఎవరికేం ప్రమాదం రాదు, మీరేం బాధపడక్కర్లేదు, అస్సలే ఇబ్బంది పడకండి. మీరు అందరం సుభిక్షంగా ఉంటాం, మంచిగా ఉంటాం. వేరే చాలా రాష్ట్రాల కన్నా మనం మంచిగా ఉంటాం అధ్యక్ష.